డైలాగ్స్ ఉంది, ఆయన టెంప్లెట్లో ఉంది, మంచి ఫన్, మంచి ఎమోషన్, ఒక ఫిల్మ్ మేకర్, గ్యాంగ్స్టర్, యాక్షన్ అన్నీ ఉంది. యూ లవ్ ఇట్. రాఘవ అన్న, హాయ్ అన్న. హాయ్ బా. సో మిమ్మల్ని ఇలాంటి యాక్షన్ ఫిలిమ్స్లో వి జస్ట్ లవ్ యువర్ స్క్రీన్ ప్రెసెన్స్. సో మిమ్మల్ని హర్రర్ అంటే ఇంకా పిచ్చి పిచ్చిగా చూస్తారు మా తెలుగు జనాలు. సో మీరు మళ్ళీ ముని ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ద అవైటెడ్ క్వశ్చన్. కాంచనా 4 ఎప్పుడు? మాకే రా, వీఆర్ జస్ట్ ఈగర్లీ వెయిటింగ్. ఇప్పుడు నువ్వే చెప్పావు పిచ్చి పిచ్చిగా అయిపోయింది, నేను అన్ని దెయ్యాలు పిచ్చి తీసి నా మైండే పిచ్చి పిచ్చిగా అయిపోయింది. అన్న మీరు ఒకటి చెప్పారు కదా, ఆ కథ రాయాలంటేనే ఒక పిచ్చి పిచ్చి మైండ్లో వెళ్తేనే అది తీయగలుగుతాం. అక్కడ వెళ్తుంది, ఇక్కడ వస్తుంది, లేకపోతే పడుకుంటే అదే వస్తుంది, అదే వెళ్తుంది, ఎప్పుడు ఎక్స్ప్రెషన్ ఏ బాగున్నావా లేదా అలాగనే ఉండాలి. మనిషి నిమ్మదిగా పడుకోలేవు పడ వెళ్ళిపోతే. అప్ప మొదలు పెట్టామంటే ఇంట్లో కూడా అద్దె ముందు ఇలా నించుని ఉంటాను. మా అమ్మ వస్తుంది, ఏంట్రా ఎప్పుడు కాంచనా స్టార్ట్ చేస్తే, ఇంట్లో కూడా మా కాంచనా మారిపోతాడు ఇవిడని. తర్వాత నా తమ్ముడు పాప అక్కడ ఉంటాడు, అంక మారిపోయారు అక్కడ వేరేలాగా ఉన్నారు. ఇంట్లోంచి మొదలవుతానే మిమ్మల్ని నవ్వించగలుగుతాను, అది మంచి. సో నా ఫైట్ చేయాలండి, చేస్తారు చేస్తున్నాము, తప్పకుండా చేస్తారు. చేయాలనిపిస్తుందా? మాకు కావాలి. పిచ్చి పట్టినా పిచ్చి పిచ్చిగా తీస్తా.